నమస్తే. టీవీ 45 న్యూస్ కి స్వాగతం. పెద్దాదిగూడ 8వ పరిధిలోని 8వ డివిజన్ అమృత కాలనీలో డ్రైనేజీ లీకేజీతో కాలనీ వాసులకు ఇబ్బందులు. పలుమార్లు ఆన్లైన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకుని సంబంధిత అధికారులు అంటూ స్థానికులు ఆవేదన. ఉప్పల్ నియోజకవర్గంలోని పలు కాలనీల డ్రైనేజీ, అదేవిధంగా నాచరం పారిశ్రామిక వాడలోని రసాయన డ్రైనేజీ, ఈ రెండు వేరు డ్రైనేజీలు పెద్దాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని అమృత కాలనీ గుండా ప్రవహించడంతో కెమికల్ డ్రైనేజీ 2 రోజులకు ఒకసారి పొంగటంతో అమృత కాలనీ వీధి నెంబర్ 5లో మొత్తం కెమికల్ డ్రైనేజీ నిండి దుర్వాసన, కండ్ల మంటలు, వాంతులతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తారు. అనేక మార్లు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం లేదు. తాత్కాలికంగా తూతూ మంత్రంగా డ్రైనేజీ సరిచేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపట్లేదని కాలనీ వాసులు తెలియజేశారు. 2 రోజులకు ఒకసారి ఈ డ్రైనేజీ పొంగడం వలన కాలనీ వాసులకు ఇబ్బంది కలుగుతుంది, విష వ్యాధుల బారిన పడాల్సి వస్తోందని స్థానికులు అన్నారు. ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. కెమికలే నెంబర్ 5 ఫిర్యాదిగూడ డివిజన్ 8. ఇది అమృత కాలనీ స్ట్రీట్ నెంబర్ 5లో మాకు గత సంవత్సరం నుంచి 3 డ్రైనేజీ లైన్ ఉండడం వల్ల, 2 డ్రైనేజీ లైన్లు, 1 కెమికల్ లైన్ ఉండడం వల్ల ఎన్నో కంప్లైంట్లు జిహెచ్ఎంసీ వారికి సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు రావడము, 2 మాన్యువల్లోంచి అదే డస్ట్ తీయడము, వేయడము. వాళ్ళు ఏమో మున్సిపల్ అంటారు, వీళ్ళేమో ఫిర్యాదిగూడ అంటారు. వస్తారు, టెంపరీగా 2 సొల్యూషన్ చేసేసి వెళ్ళిపోతారు. మేము ఆల్రెడీ 100కు పైగా కంప్లైంట్లు రెగ్యులర్గా ఇస్తూనే ఉన్నాం, అయినా వాళ్ళు పర్మనెంట్ సొల్యూషన్ చేయట్లేదు. మాకు తక్షణమే పర్మనెంట్ సొల్యూషన్ చేయగలరని మనవి. థ్యాంక్ యూ.